గణేష్ మండపాల్లో మైక్ పర్మిషన్ కు విగ్రహం ఎత్తును బట్టి చెల్లాను కట్టాలని ఏపీ హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు నటి మాధవీలత స్పందించారు. అనితక్క, ఏంది ఈ తిక్క? ఈ కూటమిలోని మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తాం. మైక్ పర్మిషన్ కు 100 విగ్రహాలకు 350 రూపాయలు ఇవ్వాలా? ఇదే రూల్ క్రిస్టియన్లు ముస్లింలకు పెట్టండి అని ఫైర్ అయ్యారు. అనితక్క, ఏంది నీ తిక్క? అర్థమవట్లేదా? ఓసారి ఈ వీడియో చూడండి. 100, 350, 700 యాలం పాటలు పాడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఓసారి రండి. ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి, హైట్ అబౌవ్ 3 ఫీట్ 6 ఫీట్ అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 ఫీట్ అయితే 700 రూపీస్. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ, ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే, ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది, బీజేపీ. అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తీరతాను. ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం, ధర్మం, అందులోనూ నా హిందూ ధర్మం. నా తెలియగలుగుతాను, ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా? ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల, అడుగు అడుక్కి 350 రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేష్కి? ఓ పని చేయండి. మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి, వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఇది కొంచెం చిల్లర కాదు, ఇట్లా ఇంత 1 కిలోమీటర్కి అయితే 100 రూపాయలు చల్లండి, ఇట్లా 2-3 కిలోమీటర్లు అయితే 350 రూపాయలు చల్లండి, మేము ఏరుకుంటాం, వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి, చాలా బాగుంటుంది. మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే, ఆ భగవంతుడికే ఈరోజు కష్టం పెడుతున్నారు మీరు? ఏం, ప్రతి ఒక్కళ్ళకి హిందూ పండుగలు, హిందూ పండుగలు వస్తే చాలు, అసలు మీకు ఎందుకు ఇంత కడుపు మంటాం? అసలు మాకు నిజంగా అర్థం కాదు. ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్కి పెట్టండి, ఇదే రూల్ మీరు ముస్లిమ్స్కి పెట్టండి, తర్వాత హిందువులకు కూడా పెట్టండి, మేమేమి అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా? మరి వాళ్ళకు కూడా నమాజ్కి 100 రూపాయలు అని పెట్టాలి కదా. గణేష్ మండపాల దగ్గర సాంగులకి 100 రూపాయలు ఏంటి? లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా. నేను ఎవరిని కించపరచట్లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పొలోమని తిట్టడానికి రెడీ అయిపోతుంటారులే, కానీ ఆయన భగవంతుడికి బోల్డని కష్టాలు వచ్చాయంట, బోడి మాధవిలత కష్టాలు వస్తే ఏంటి, మీరు తిడితే ఏంటి, నాకేం మరి? వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి. మేము వేస్తాం, చిల్లర వేస్తాం, ఏముంది, ఎంతో మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు హిందువులు, ఎంతో మందికి ప్రతిరోజు మండపాల దగ్గర ఓ ఎవ్వ బోల్డన్ని ప్రసాదాలు, లేకపోతే ఇంకోటి ఇంకోటి. అసలు మా పండగలంటేనే 10 మందిని బతికించడానికి ఉండేటటువంటి వ్యవహారం అది. ఒక వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి, మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి, అసలు ఒకటేంటి అరటి, ఇవి అవ్వచ్చు, పత్రం అమ్ముకునేటోళ్ళు కావచ్చు, పూలు పళ్ళు ఎన్ని ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు. అట్లాంటిది మీ మొహన చిల్లరేయడానికి మాకేముంది? మేము దాని బిచ్చం వేస్తాం. మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే, టు బి ఆనెస్ట్లీ, 100 రూపాయలు 350 రూపాయలు అని చెప్పి అడుక్కి 350 రూపాయలు మీరు బిచ్చం అడుగుతున్నారు. మేము బిచ్చం వేస్తాము, ఏముంది? మా విగ్రహాల దగ్గర మీరు బిచ్చం ఎత్తుకుంటుంటే వేయడానికి మాకు ఏమన్నా ప్రాబ్లమా? నేను ఇప్పుడు ఇలా మాట్లాడాను అనుకో, ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది చాలా మందికి. ప్రకృతి ప్రేమికులు అంటూ మాట్లాడతారు. మీరు మట్టి బొమ్మలు, ఆకులు అవన్నీ తీసుకెళ్లి వాటర్లో వేస్తారు, మరి వాటన్నింటినీ చెరువుల్లోంచి, కాలువల్లోంచి, వాటిలోంచి, వీటిలోంచి బయటకి తీయాలి. వాటికి ఎంత శ్రమ అవుతుందో తెలుసా, ఎంత పాడైపోతుందో తెలుసా, ఎన్వైరన్మెంట్ ఎంత నాశనం అయిపోతుంది. అట్లీస్ట్ ఇలాంటి రూల్స్ అన్న పెడితే, సో అప్పుడైనా కేర్ఫుల్గా ఉండేసేసి తక్కువ తక్కువగా వాడతారు, పెద్ద పెద్ద విగ్రహాలు చేయడం మానేస్తారు. అలా అని చెప్పేసి విగ్రహాలు చేసే వాళ్ళ కడుపుల మీద కొట్టడానికి ఎన్వైరన్మెంట్ పేరుతో మేము చాలా సిద్ధంగా ఉంటాము. ఈ సమయంలోనే మట్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళ జీవితాలు సంకనాకిచ్చి సర్వనాశనం చేయడానికి ఎన్వైరన్మెంట్, వాటి సేఫ్టీ, ప్రకృతి ఆరాధకులు, ప్రేమికులు అనే వాళ్ళ మేము అసలు ఎప్పుడు రెడీగా ఉంటాము. ఎందుకంటే రేప్ చేసిన అమ్మాయి ఎట్ట చచ్చిపోయినా పర్వాలేదు, కానీ రేపిస్ట్ గాడికి ఉరి శిక్ష, ఇంకో శిక్ష వేస్తే మానవ హక్కులు అని చెప్పి ముందుకు వస్తారు చూడు. అట్లాంటి ప్రకృతి ప్రేమికులు ఇప్పుడు ముందుకు వచ్చేస్తారనమాట.